నమస్కారం అండి, నేను స్వప్న అండి, ఉషా కిరణ్ ఆయిల్స్ అండ్ ఆర్గానిక్స్ నుంచి అండి. ఈరోజు మనము కలోంజీ ఆయిల్ ఆర్ బ్లాక్ సీడ్ ఆయిల్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూద్దామండి. ఈ కలోంజీ ఆయిల్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కావలసిన వారు మన 2 బ్రాంచెస్లో కలోంజీ ఆయిల్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. 100 ml బాటిల్స్ అవైలబిలిటీలో ఉంటుందండి. 100 ml బాటిల్స్ కాస్ట్ వచ్చేసి 300 rupees పడుతుందండి. సో ఈరోజు కలోంజీ ఆయిల్ ఎలా తీయాలో చూద్దామండి. ఇది కలోంజీ సీడ్. కలోంజీ ఆర్ బ్లాక్ సీడ్ ఆయిల్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇవి మనం ఇంటర్నల్గా తీసుకున్నప్పుడు ఇది కూడా అలాగే అండి. బ్లాక్ సీడ్ ఆయిల్ లాగానే ఇది వంటకి యూజ్ చేయకూడదండి. జస్ట్ లైక్ సలాడ్స్లో కానీ, తర్వాత పెరుగులో యూజ్ చేసి తీసుకోవడం కానీ, తర్వాత ఓట్స్లో కానీ మిక్స్ చేసుకొని తినొచ్చండి. సో ఈ ఆయిల్ యూజ్ చేసినప్పుడు మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందండి. తర్వాత లివర్కి సంబంధించినటువంటి సమస్యలని ఈ ఆయిల్ అనేది చాలా బాగా క్యూర్ చేస్తుంది. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా కాకుండా వీక్లీ వన్స్ అలా కొంచెం సలాడ్స్ మీద కొద్దిగా వన్ ఆర్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నా కూడా చాలా బాగా ఉంటుందండి. అండ్ ఇది ఎనీమియా అంటే రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ కలోంజీ ఆయిల్ అనేది చాలా యూజ్ అవుతుంది దీనిలో. అండ్ ఇది మనకి క్యాట్రాక్ట్ అంటే ఐకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ ఆయిల్ ఉపయోగించి మనం తగ్గించుకోవచ్చండి. అండ్ బీపీ ప్రాబ్లమ్స్ని కూడా తగ్గిస్తుంది. అండ్ ఇలా ఇంటర్నల్గా యూజ్ చేయడం ద్వారానే కాకుండా ఈ ఆయిల్ అనేది మనకి హెయిర్కి సంబంధించినటువంటి అన్ని సమస్యలని కూడా చాలా బాగా తగ్గిస్తుంది. మనం ఆయిల్ తీసాక ఒకరోజు ఆగిన తర్వాత ఆయిల్ అనేది కిందకి మొత్తం మడ్డి అనేది సెటిల్ డౌన్ అవుతుందండి. తర్వాత మనము ఆ ఆయిల్ని 100 ml బాటిల్స్లో ఫిల్ చేసి అమ్మడం జరుగుతుంది. ఈ 100 ml బాటిల్స్ కలోంజీ ఆయిల్ మన 2 బ్రాంచెస్లో ఉంటాయండి. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 300 rupees పడుతుందండి.